శామ్యూల్ మోరిస్ ఇతడు పశ్చిమ ఆఫ్రికా అడవులలో క్రూ జాతికి చెందినవాడు. ఇతని అసలు పేరు కబు. ఇతని తండ్రి ఆ అడవులలోని ఒక తెగకు నాయకుడు. ఇతడు రాజకుమారుని హోదా కలిగినవాడు. కానీ తన స్థితి లోకములోని అతి హీనమైన జీవి కంటే నీచాతి నీచమైన స్థితికి దిగజారిపోయింది. ఆ తెగలలో ఓడిపోయిన తెగ నాయకుడు గెలిచిన వానికి నిర్ణయింపబడిన రుసుము చెల్లించే వరకు తన జ్యేష్ఠ కుమారుని తాకట్టుగా పెట్టాలి. ఆ రుసుము చెల్లించుట ఆలస్యమైతే ఆ జ్యేష్ఠ కుమారుడు చిత్రహింసకు గురి అవుతాడు. కబుకి కూడా ఇదే గతి పట్టింది. కబు బాల్యంలో ఉండగానే తన తండ్రి పొరుగు తెగతో పోరాడి 2 సార్లు ఓడిపోయాడు. ఆ 2 సార్లు కబు తాకట్టుగా పెట్టబడినాడు. మొదటిసారి తన తండ్రి సరైన సమయానికి తగిన క్రయధనము చెల్లించి తన కుమారుని విడిపించుకున్నాడు. కానీ 2వసారి ఆ క్రయధనం చెల్లించడానికి 2 సంవత్సరాలు పట్టింది. అంతకాలం తాను బానిసగానే ఉండిపోయాడు. వారు విధించిన రుసుము చెల్లించడం కబు తండ్రికి తలకు మించిన భారమయ్యింది. ఆ క్రయధనం చెల్లించే రోజు వచ్చింది. తన తెగవారు కష్టపడి సంపాదించిన ధనమును తన తండ్రి తీసుకుని వచ్చాడు. తాను విధించిన క్రయధనానికి అవి సరిపోవని చెప్పి కబుని విడుదల చేయడానికి ఒప్పుకోలేదు. కబు తండ్రి బహు నిరాశ చెందాడు. త్రాగుడుకు బానిసైన ఈ తెగ నాయకునికి ఎంత ఇచ్చినా తృప్తి పడడని కబు తండ్రికి అర్థమయ్యింది. తాను ఆ క్రయధనాన్ని చెల్లించలేనని గ్రహించాడు. తన కుమారుడు ఆ చిత్రవదను ఎంతో కాలం భరించలేడు. కాబట్టి కబుకు బదులుగా తాకట్టు పెట్టడానికి తన అందమైన కుమార్తెను తీసుకుని వెళ్ళాడు. కానీ కబు దానికి ఒప్పుకోలేదు. నా చెల్లి కంటే నేనే ఈ శిక్షను భరించగలను, నేనే ఇక్కడ ఉంటాను అని తండ్రితో చెప్పాడు. కాబట్టి కబును తన స్థితికి తన గతికి వదిలేసి కుమార్తెను తీసుకుని వెళ్ళిపోయాడు. తన కొడుకును ఎలా విడిపించుకోవాలో అర్థం కాలేదు. కబు తండ్రి ఎంతకీ రాకపోయేసరికి ఆ నాయకుడు కబుని చిత్రహింసలకు గురి చేశాడు. ప్రతిదినం కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. ఆ శిక్ష ప్రతిరోజు ఎక్కువ చేస్తూ వచ్చాడు. ఆ కొరడ చివర విషపూరితమైన ముండ్ల మొక్కల తీగలు కట్టేవారు. కబు గాయాలు మానడానికి ఏమాత్రం వీలులేదు. శరీరంలోని రక్తమంతా పోయి పూర్తిగా అలసిపోయేవాడు. అలా 2 నెలలు వారు పెట్టే చిత్రహింసలకు గురి అవుతూనే ఉన్నాడు. ఆఖరిసారిగా కొట్టడానికి సిలువ ఆకారంలో ఉండే మురాను మీద వ్రేలాడ దీయబడ్డాడు. తనకు బ్రతుకు మీద ఎటువంటి ఆశ లేదు. మరణం కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక వింతైన విషయం జరిగింది. ఆకాశం నుండి మెరుపులా ఒక వెలుగు తన మీద ప్రకాశించింది. అది తన చుట్టూనున్న వారిని గుడ్డివారినిగా చేసింది. తాను లేచి పారిపోమని చెప్పిన ఒక స్వరం విన్నాడు. అక్కడ ఉన్నవారంతా ఆ స్వరం విని వెలుగును చూచారు. కానీ వారికి ఎవ్వరూ కనిపించలేదు. కనురెప్పపాటులో తనకు పూర్వపు శక్తి తిరిగి వచ్చిందని గ్రహించాడు. తాను వినిన స్వరానికి విధేయుడై జింకవలే పరిగెత్తడం ప్రారంభించాడు. అతన్ని చూస్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. తాను తప్పించుకున్న రోజు నుండి అలా పరిగెడుతూనే ఉన్నాడు. తనను వెదికే వారికి కనబడకుండా పగలంతా చెట్ల రంధ్రాలలో దాక్కున్నాడు. చివరికి ఒక పట్టణం చేరుకున్నాడు. తాను చేరిన స్థలం విదేశీయులైన తెల్లవారుండే ప్రాంతం. కానీ అక్కడ తన జాతికి చెందిన ఒక వ్యక్తి తోటలో పనిచేస్తుండటం గమనించి ధైర్యం తెచ్చుకుని ఆ వ్యక్తిని సమీపించాడు. ఆయనతో మాట్లాడిన తరువాత తను బానిస వ్యాపారుల దగ్గరకు కాదు గాని బానిసలను విడిపించే వారి దగ్గరకు చేరానని గ్రహించి ఎంతో సంతోషించాడు. తనతో పనిచేస్తున్న తన స్వజాతీయ మిషనరీలు చెప్పే వాక్యం విని ప్రార్థించడం నేర్చుకున్నాడు. అతనిని చూచి కబు చాలా ఆశ్చర్యపడ్డాడు. తను యేసయ్య గురించి తెలుసుకోవాలని ఆశపడ్డాడు. మెల్లిమెల్లిగా యేసయ్య గురించి తెలుసుకోవటం ప్రారంభించాడు. తనను మరణం నుండి రక్షించిన వెలుగే ఈ ఆత్మల రక్షకుడని ఎంతో సంతోషించాడు. వెంటనే యేసయ్యను తన హృదయంలోనికి ఆహ్వానించాడు. కానీ అతను తృప్తి చెందలేదు. తన హృదయంలో శాంతిని కలిగించిన ఆ సంతోషకరమైన యేసయ్య ప్రేమను గురించి అనేక మందికి తెలియచేయాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు.
ప్రతిరోజు తన పని ముగించుకున్న తర్వాత ప్రార్థించసాగాడు. తాను చేసే ఆర్తనాదాలను విని తన తోటివారు విసిగిపోయేవారు. కాబట్టి అతను ప్రార్థించడానికి అడవికి వెళ్ళేవాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో ఐక్యపరచబడటమే కబూలోని మానవాతీతమైన శక్తికి గల కారణం. తాను సంపూర్తిగా దేవుని ఆజ్ఞకు లోబడడానికి అంగీకరించాడు. కాబట్టి దేవుని ఆత్మతో నింపబడినాడు. ఆకలితో ఉన్న బాలుడు ఆహారం కొరకు వెతికినట్లు కబూ దేవునిని వెతికాడు. నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు రూపాంతరపరిచి శక్తితో నింపే ఆత్మను పంపి చిన్న బిడ్డలాంటి విశ్వాసానికి జవాబిచ్చాడు. తనకు చిన్నబిడ్డలాంటి విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థన అంటే తన భూసంబంధమైన తండ్రితో మాట్లాడినట్లే అని భావించేవాడు. అతనికి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత శామ్యూల్ మోరిస్ అనే పేరును పెట్టారు. అక్కడ ఉండే మిషనరీలకు ఎంతో సేవ చేశాడు. తాను మారుమనసు పొందిన కొన్ని రోజులకే ఇంకొక యువకుని మారుమనసులోనికి నడిపించాడు. అప్పుడే ఆశ్చర్యకరమైన ఆత్మీయ నాయకత్వపు శక్తిని కనబరిచాడు. అదే తరువాతి కాలంలో శామ్యూలుకి ప్రఖ్యాతి తెచ్చిపెట్టింది. ప్రసంగాల ద్వారానో లేక తర్కాల ద్వారానో లేక మానవ శక్తి ద్వారానో కాక పరిశుద్ధాత్మ తన ద్వారా క్రియ చేయడానికి ప్రార్థించి ఇతరులను ప్రభావితం చేశాడు. అనేక సార్లు మిషనరీల దగ్గరకు వెళ్ళి పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవాలని ప్రయాసపడ్డాడు. కానీ ఏమాత్రం లాభం లేకపోయింది. తన సొంత ప్రజల మధ్య శక్తివంతమైన సేవ చేయడానికి అతనికి విద్య అవసరమని, ఆ విద్య అమెరికాలోని స్టీఫెన్ మెరిట్ గారి వద్ద అభ్యసించాలని తెలుసుకున్నాడు. అంతకంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ గురించి ఇంకా తెలుసుకోవాలని, ఎలాగైనా వెళ్ళాలని నిర్ణయించుకుని విద్యను అభ్యసించడానికి కావలసినంత ధనం తన దగ్గర లేదు. అయినప్పటికీ దేవుని ధననిధిని విశ్వాసము ద్వారా కనుగొని తద్వారా దేవుని దగ్గర నుంచి సహాయం పొందాడు. గమ్యం చేరడానికి దాదాపు 6 నెలలు సముద్ర ప్రయాణం చేయవలసి వచ్చింది. తనతో ప్రయాణం చేసే తెల్లజాతి వారు ఎంతో హింసించారు. ఎంతో అవమానము నింద భరించవలసి వచ్చింది. చివరికి ఎంతగా వారు హింసించారంటే ఈ నల్ల జాతి కుర్రవాడిని చంపేయాలి అన్నంతగా వారు హింసించారు. కానీ అతడు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి దేవుని దగ్గర నుంచి సహాయం పొందుకుని దేవుడిచ్చే సహనాన్ని ప్రదర్శించాడు. తద్వారా ఆ వాడలోన మిగిలిన వారందరూ కూడా ఈ బిడ్డ చూపే ఆ సహనానికి ప్రేమకు వారందరూ మారిపోయారు. చివరకు 6 నెలల తర్వాత వాడ దిగేసరికి వాడలో ఉన్న వారందరూ రూపాంతరము చెందారు. 6 నెలల ప్రయాణం ముగించుకుని అమెరికాలోని స్టీఫెన్ మెరిట్ గారి దగ్గరకు వెళ్ళాడు. తాను అమెరికా చేరిన మొదటి రోజే అతనికి భాష సరిగా రాకపోయినప్పటికీ అనేక మందిని యేసయ్య చెంతకు నడిపించాడు. ఆ దృశ్యం చూసి స్టీఫెన్ గారు ఎంతో ఆశ్చర్యపడ్డారు. అతని ప్రార్థన విని నల్లటి ఆకారంలోని దేవదూత అని చెప్పాడు. శామ్యూల్ నుండి ప్రకాశించే దైవిక వెలుగు చేత అనేక మంది ఆకర్షింపబడి పాపమనే మరణ శరీరాశల నుండి విడుదల పొందారు. శామ్యూల్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు. స్వాభావికంగా అతడు చాలా నెమ్మదిపరుడు. శ్రోతలను ఉవ్విళ్ళూరించే వాక్చాతుర్యం మోరిస్ దగ్గర లేదు. తనకు మాటలు మాట్లాడే విధానం చేత కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రజలు ప్రభావితులయ్యేవారు. ఆ ప్రదేశం అంతా దేవుని మహిమతో నింపబడేది. క్రైస్తవుల్లో బహు అరుదుగా కనిపించే మంచి గుణం శామ్యూల్లో కనబడింది. అనేక మందిని రక్షణలోనికి నడిపించడమే కాకుండా ఆత్మీయంగా బలపడి ఇతరులను రక్షణలోనికి నడిపించడానికి ప్రోత్సహించేవాడు. అతని ప్రార్థన ద్వారా ప్రతి పాపిని కదిలించి వేశాడు. ఉన్నత సమాజానికి చెందినవారైనా ధనవంతులైనా శామ్యూల్ మాటలను త్రోసిపుచ్చేవారు కారు. అతనిలో ఉన్న దేవుని కృపను శక్తిని అందరూ గుర్తించారు. కాబట్టి అతని జాతి రంగు గురించి ఎవరూ పట్టించుకోలేదు. అతను అమెరికాకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలనే ఆశతో ఒక ఇన్స్టిట్యూట్లో చేరాడు. అది చాలా ఆర్థిక ఇబ్బందులతో ముందుకు కొనసాగించడానికి సతమతమవుతూ ఉంది. ఆ సమయంలో శామ్యూల్ మోరిస్ని చూసి అసహించుకుని ఇతని ద్వారా మొత్తానికే ఈ ఇన్స్టిట్యూట్ని మూసివేయవలసి వస్తుంది అని వెలివేశారు. కానీ స్టీఫెన్ గారి ఆజ్ఞతో చేర్చుకున్నారు. అతను చేరాక అనుకుని రీతిలో అది చాలా గొప్ప స్థితికి చేరుకుంది. చాలా అభివృద్ధి చెందింది. అనేక మంది ఆశీర్వదించబడ్డారు. ఆఫ్రికాలో అతను తాకట్టుగా ఉన్నప్పుడు పొందిన చిత్రహింసలు, వాడలో ఉన్నప్పుడు పడిన కష్టాలు తన శరీరాన్ని బలహీనపరిచాయి. వేడి ఖండంలో పెరిగిన
అతను అమెరికా యొక్క విపరీతమైన చలికి తట్టుకోలేక అతని శరీరము అస్వస్థతకు గురయ్యింది. కానీ ఏమాత్రం దాని గురించి పట్టించుకోకుండా అనేక మందికి యేసయ్య ప్రేమను తెలియజేసేవాడు. శామ్యూల్ మోరిస్ దేవుని సేవ కొరకు తన ఆరోగ్యాన్ని త్యాగం చేశాడు. నాకెంతో ఆనందంగా ఉంది. దేవదూతలు నేను చూచాను. త్వరలో వారు నా కొరకు రాబోతున్నారు. నేను ఆఫ్రికాలో శిలువ మీద నిస్సహాయుడనే చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు పరలోక మందున్న నా తండ్రి ఒక ఉద్దేశముతో తన వెలుగును పంపించి నన్ను రక్షించాడు. ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేర్చాను. భూలోకంలో నా పని పూర్తి అయ్యింది అని చెప్పి 12వ తేదీన మధ్యాహ్నం అంత ప్రశాంతతతో తన పరలోకపు తండ్రిని కలుసుకోవడానికి వెళ్ళిపోయాడు. శామీ మరణం నల్లజాతి వారి మధ్య శ్వేతజాతి వారి మధ్య ఒక అనుబంధాన్ని ఏర్పరిచింది. ఎంతోమంది గొప్పవారి సమాధులు వేల కొలది ఉన్నప్పటికీ శామ్యూల్ మోరిస్ సమాధిని దర్శించడానికి అనేక వేల మంది వచ్చేవారు. శామ్యూల్ మోరిస్ జీవితం మరణం జయశీలుడైన నాయకుడిగా మార్గాన్ని విద్యార్థి లోకానికి చూపిస్తున్నాయి. నిండా 21 సంవత్సరాలు కూడా జీవించలేదు. అడవి నుండి బయటకు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మాత్రమే బ్రతికినాడు. కానీ ఆ కొద్ది కాలంలోనే అతని పేరు ప్రపంచమంతటా మారుమృగిపోయింది. అతని జీవిత చరిత్ర అనేక భాషలలోనికి అనువదింపబడింది. అనేక శాఖలకు చెందిన మిషనరీలలో ఆయన కలిగి ఉండిన ప్రభావం మరి ఏ నాయకుడు కూడా కలిగి ఉండలేదు. ఇతరులను నాయకులుగా తయారు చేసే నాయకత్వమే అన్నిటికంటే గొప్ప నాయకత్వం. విశ్వాస ప్రయాణం యుగ యుగాలుగా కొనసాగాలంటే తాము వెళ్ళిపోయిన తరువాత నిలవగలిగే నాయకులను తయారు చేయాలి. శామ్యూల్ మోరిస్ ఇలాంటి నాయకత్వానికి మాదిరికరంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ క్రియ ద్వారా శామ్యూల్ మోరిస్ నాయకత్వం ఏదో కొద్ది మందిలో మాత్రమే ప్రభావం చూపలేదు. అతను చనిపోయిన చాలా సంవత్సరాల తర్వాత కూడా తన ప్రభావం అనేక మంది జీవితాలలో ఫలవంతం చేసింది. అతని జయకరమైన జీవితం అంతకంటే జయకరమైన మరణం యేసు ప్రభువు చెప్పిన అక్షయమైన జీవితానికి ప్రతీకగా ఉన్నది. ఆచార ప్రార్థనలు గతించిపోవచ్చును, నైతిక ప్రవర్తన మారవచ్చును, కానీ ఈ సాహస వీరిని ఆత్మ యొక్క సామాన్య విశ్వాసం వీటి మీద ఆధారపడలేదు. తాను ప్రేమించి వెంబడించిన క్రీస్తు ప్రభువును ముఖాముఖిగా కలుసుకోవడానికి మనుషులను నడిపించినాడు. అంతము లేని నాయకత్వపు గుణము ఇదే. విశ్వాసములో ముందుకు సాగిపోవడానికి ఇలాంటి రహస్య బలం మనకెంతైనా అవసరం.